Yeah.
Swabadi, yaha namaha, 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 Shut up.
Namaha 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 సమూహానికి పతి. అటువంటి గణపతి ఆ గణాలన్నింటినీ కలిపి వసు రుద్ర ఆదిత్య గణాలన్నీ కలిపి 33 కోట్ల మంది దేవతలు అండి. కోటి అంటే సంఖ్య కాదండి, 99 తర్వాత వచ్చే 100 అలా సంఖ్య కాదు. కోటి మీన్స్ సమూహము. వసుగణములు అష్టవసువులు 8 మంది అండి. ఏకాదశ రుద్రులు 11 ప్లస్ 8 19, ద్వాదశ ఆదిత్యులు అండి కలిసి 31. అలాగే అశ్విని దేవతలు ఇద్దరు. ఈ 33ని కలిపి 33 గణాలని కలిపి 33 కోట్ల దేవతా సమూహము అంటారు. అటువంటి ఎప్పుడైతే ఈ 33 కోట్ల మంది దేవతలుగా మనం భావిస్తున్నామో వాళ్ళకి సంతానం లేకుండా ఉండాలని చెప్పించింది. అందుకనే వేదంలో మనకు మంత్రం వస్తుంది, ఎక్కడో కాదు మనం చేస్తున్న సౌరయాగంలోనే అరుణం అనేటువంటి ఒకటి చేస్తూ ఉంటాం రోజు. మనం అరుణంలో ఒక మంత్రం ఉందండి, దుర్భిక్షం దేవలోకేషు. దుర్భిక్షం దేవలోకేషు, మన అందరం ఏ దేవతల యొక్క అనుగ్రహం కోసం పరితపిస్తూ ఉంటామో అటువంటి దేవలోకం ఎలా ఉంటుంది చూడండి. దుర్భిక్షం, మరి మనం ఏం చేయాలి? దుర్భిక్షం ఏమంటే భగవంతుడు కొలడం మానేసి ఎవడో వన్ గాడ్ వాడు పెట్టుకోవాలి, మొత్తం వాళ్ళు కూడా పోతుంది. కొన్ని జన్మల పుణ్యం నుంచి పెట్టుకున్న సంపాదించిన పుణ్యం అంతా ఒకేసారి పోతుంది. కాకుండా ఏం చేయాలి అంటే దేవతలకి ఆహారం వండుకునేటువంటి ఒక విధానమే ఉండదండి. అది ఎలా పడుతుంది మరి వారికి ఆహారం అంటే, అగ్నిముఖావై దేవాహ. అగ్నిహోత్రంలో మనం హవిష్యం వేసినట్లయితే అది భగవంతుడు చెబుతుంది అని చెప్పబడింది. కాబట్టి అటువంటి
Gopa, Visheshamaina Vanti, Bhagavantudiki Chendadaniki, Erpatu Chesinatuvanti, Karyakramame, Soura Yagamu. మనకి మనం తెలుస్తాం ఉదయం మధ్యాహ్నం సాయంకాలం మరి భగవంతుడు మనకి ఇచ్చాడు ప్రాణం శరీరంలో నిలబడుతోందంటే బయటకు వెళ్ళిపోయిందంటే అది గొప్ప ఏం కాదండి నిలబడిందంటే గొప్ప అంతే కదండి తొమ్మిది రంధ్రాలు ఉన్న ఈ శరీరంలో ప్రాణము నిలబడిందంటే గొప్ప విషయం ఇది బయటకు వెళ్ళిపోయిందంటే పెద్ద ఆశ్చర్యమే లేదు ఎందుకంటే ఎక్కడ చూసినా మనకి బయటకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఇంత ఇటువంటి నవరంధ్రాలు ఉన్నటువంటి ఒక శరీరంలో ప్రాణాన్ని నిలబెట్టిన వాడు ఎవరైతే ఉన్నాడో అటువంటి ప్రాణాన్ని నిలబెట్టిన వారు మనం నమస్కారం చేస్తూ ఉంటాం నేలతో యద మధ్యస్థాస్వరా ఎంత ఉంటుందంట ప్రాణం వడ్ల గంజలో ఒక వంతు అది ఈ చైతన్య శక్తి శరీరాన్ని మొత్తం నడిపిస్తూ ఉంటుంది అటువంటి గొప్ప భగవంతుడిని మనం చేసేటువంటి ఇంత ప్రాణంతో ఇంత ప్రాణాన్ని మనకి ఇచ్చి మనల్ని కాపాడుతూ మనకి తిండి తిండుకుంటున్నాం సాయంకాలం జరగకపోతే పెద్ద ఇబ్బంది ఊపిరి పీలిస్తున్నాం కిందకు రాకపోతే ఇబ్బంది పీల్చడం ఇప్పుడు పైకి వెళ్ళకపోతే ఇబ్బంది శరీరంలో ప్రతిదీ ఇబ్బంది వీటన్నిటినీ కంట్రోల్లో ఉంచి వీరు బ్రతకడానికి ఆస్కారం ఉండేలాగా మనం పడుకున్నప్పుడు ఏది జాగ్రత్తగా మన ప్రాణాన్ని కాపాడుతూ లయ్యంగా వస్తువులు ఉంటాం లయలో నిద్ర సమాధి స్థితి అసమాధిస్థితిలో పడిపోతాం మనం అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ ప్రాణాన్ని కాపాడుతున్న భగవంతుడు ఎవరైతే ఉన్నాడో అటువంటి భగవత్ శక్తికే మనం అందరం నమస్కారం చేస్తూ ఉంటాం అటువంటి శక్తి స్వరూపము రుద్రవీరిమిత్రాలా సమపార్జించితే తప్ప నన్ను ఎవరో చంపకూడదు అని మనం కోరుకున్నాడు మహానుభావుడు అటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మొత్తానికి జన్మం జరిగింది ఆ జన్మించాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కృత్తిక పక్ష రోజులు పెంచబడ్డాయి కాబట్టి ఆయనకి కార్తికేయుడు అని పేరు వచ్చింది కాబట్టి అటువంటి విశేషమైనటువంటి అటువంటి ఆ తారకాసుడు పరిపాలించిన ఈ ప్రాంతం అందు మనకి చుట్టుపక్కల ఐదు ఆరామ క్షేత్రాలు ఉన్నాయండి పాలకులు భీమా తణుకు పట్టున్నాయి ఎందుకంటే తణుకులాయ లేకపోతే ఏమి ఎక్కడుండేవి మనం చూసే దృష్టి ఎక్కడుండవు ఏది జరిగి నే మంచికేనట భక్తులన్న చెబుతారండి ఏది జరిగి నే మంచికేనట నీవు కిరాతార్జనీయంబునందు నీవు కిరాతార్జంబునయ్యమునందు గాంధీవముతో దెబ్బలు తిని పరమేశ్వరుడు గాంధీవంతో దెబ్బతున్నారు చూస్తూ ఉంటారు సూర్యనారాయణ స్వామి వారిని ఆరాధన చేస్తూ ఉంటారు అందులో భాగంగా ఇవాళ మంగళవారము షష్ఠి ఇటువంటి పర్వదినం రోజున మనం ఈ ప్రదేశంలో స్వామి చూస్తుంటే ఎంత దైవీక్యవారంగా ఉండాలంటే నేను చూసే అన్నీ ఒకటనుకున్నాను మన ఇళ్లలో మన పిల్లలకు పెళ్లి జరిగితే ఎంత ఆనందం కలుగుతుందో అంత ముచ్చటగా ఉన్నారు స్వామి వేళ అది మనం మామూలుగా మన అలంకారం చేస్తే ఏదో ఒక ఆస్తపోస్తూ వస్తుంది కానీ భగవంతుడు ఇలా చెయ్యాలనుకున్నాను కాబట్టి అంత వైభవంగా వచ్చింది పైగా ఇక్కడికి రావడం మొట్టమొదటిగా నమో హిరణ్య మాహవే అని వేదంతో మొదలుపెట్టాడు అయింది ప్రారంభం అంటే నమో భగవదే రుద్రాయ కానీ హిరణ్య బాహుడి గురించి మొదలెట్టాడు బంగారు బాహుడు కలవాడా అన్నారు ఆయన బంగారు బాహుళతో కూడా బంగారపు తలలు కూడా ఉన్నాయి అంత విశేషంగా స్వామి వారిని చక్కగా రోగుకుమారంగా అలంకారం చేసి కళ్యాణానికి సిద్ధమవుతున్నారు ఇక్కడ ఉన్న మనందరం కూడా మీతో పాటు మేము అందరం కూడా ఈ పెళ్లికి వచ్చినటువంటి పెద్దవారు కాబట్టి ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి వల్లి దేవసేన సమేత ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః రెండు అక్షరలో పుష్పం చేతో తీసుకు గణపతి నమస్కారం చేయండి యశ్వో నామరూపాభ్యాం యా దేవీ ధర్మమంగళ తయో సంస్మరణాద్బ్రహ్మాం సర్వపేదయమంగళం లాభస్తేధాం దేవదేవాం కృతస్తేధాం పరాధాః ఏషా విందీ వరుష్యామో హృదయత్తో జనార్దనః ఆపదామపహర్తారో దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే దివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే అక్షరుల పుష్పం వినాయకుడికి పూజ చేస్తూ ఉండండి